డీటెయిల్స్ చూద్దాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ వివాదంలో అరికెపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు, కుమారుడుపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంతులపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య 3 రోజులుగా వివాదం కొనసాగుతోంది. గురువారం రోజు అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగగా జనాల్లో కొంతమంది కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అరికెపూడి గాంధీని 30 మందికి పైగా ఆయన అనుచరులను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ముందుగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయకపోయినా తాజాగా ఈ సెక్షన్ 307 ని కూడా ఛార్జిషీట్లో నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు నడి తెలుసుకుందాం. మధు, చెప్పండి, వీళ్ళిద్దరు ఇష్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గాంధీ మీద హత్యాయత్నం కేసు పెట్టినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, కంప్లైంట్ ఆధారంగా కూడా ఇప్పుడు అటెంప్టివ్ మర్డర్ కేసులు నమోదు చేసుకుందని చెప్పవచ్చు. కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, కౌశిక్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కూడా గాంధీ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు అయితే పోలీసులు నమోదు చేశారు. ఒకరినొకరు సవాళ్లు విసురుకోవడం, అసభల్లో భాగంగా నీ ఇంటికి వస్తానంటే నీ ఇంటికి వస్తానంటూ కూడా ఒకరినొకరు కూడా నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. కానీ పోలీసులు ఎంటర్ అయ్యారు, పోలీసులు మొత్తం అక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. హౌస్ అరెస్ట్ లో భాగంగా కూడా ఎవరిని ఇళ్ల నుంచి బయటికి రాకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే చూశారు. ఇప్పుడు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా గాంధీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇద్దరు కార్పొరేటర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లో పొందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, పైన కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది, ఇంకా గాంధీ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కౌశిక్ రెడ్డి మీద పోలీస్ అధికారి ఇచ్చినటువంటి కేసు కూడా నమోదైంది. సో ఇలా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ పోవడం, చివరికి ఇది ఎఫ్ఐఆర్ వరకు వెళ్ళడం, కోర్టుల్లో కూడా ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పటికైనా ఇష్యూ కంప్లీట్ అయ్యిందని చెప్పి అనుకోవచ్చా మధు? ఇప్పటికైతే సత్యమణిగింది, అంటే లైట్ గా టెంపరీగా అయితే సత్యమణిగింది అన్నారు కదా. సో ఆ విధంగా లైట్ గా అయితే ఉంది, ఇంకా పూర్తిగా కూడా సత్యమణిగిందా లేదా అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కౌశిక్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి, ఇక గాంధీ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. సో గాంధీ వన్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆయన కూడా ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నాడు, ఇలా అనేక కోణాలు ఉన్నాయి కాబట్టి ఆ కోణాలన్నీ కూడా రానున్న 48 గంటల్లో నెక్స్ట్ టర్న్ ఏం తీసుకోబోతుంది ఈ మొత్తం వ్యవహారం అనేది మాత్రం చూడాలి. అయితే ఇప్పటికి కూడా గాంధీ ఇంటి దగ్గర ఇంకా కొంతమంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది కదా, మరి దీనికి సంబంధించి ఏమంటారు? వ్యవహారం అంతా కూడా ఇంకా సర్దుమణగని నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధాలు సవాళ్లు చేస్తున్నారు. ఈ సవాళ్లు చేస్తున్న నేపథ్యంలోనే ఎప్పుడైనా ఏ క్షణమైన ఇది మొత్తం వ్యవహారం మళ్ళీ తెలిసి జాలిబానలాగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా మా ఇంటి దగ్గర అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర, అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఎవరైనా వచ్చి ఏదైనా ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేందుకైతే ఈ సెక్యూరిటీని అయితే పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు. పేదలు